ఏం పేరమ్మా? ఈ ఊరు పేరేమి? ఒకరు మాట్లాడండి, చెప్పండి. ఏ ఊరు? ఎర్రంగివాళ్ళపల్లి అర్జునవాడ. ఎర్రంగివాళ్ళపల్లి అర్జునవాడ. ఏం సమస్య అమ్మా మీ ప్రధాన? మాకు నీళ్ళు వస్తేనే సార్. ఎప్పటి నుంచి నీళ్ళ సమస్య? మాకు చాలా రోజులు నీళ్ళ సమస్య సార్. 5 ఏళ్ళ నుండి కూడా సమస్య, నీళ్ళ సమస్య. మాకు బోరు పెయినే లేదు. మాకు ఆ బోరింగ్ కొట్టుకుంటే ఎదురు ముళ్ళు కూడా కోట్లు పోతున్నాయి. 1 గంట 2 గంటలు కొడితే ఒక బిందె నీళ్ళు వచ్చింది. చాలా బరువు, మాకు నీళ్ళు రాలా. అదే అప్పుడెప్పుడు ఇచ్చే ఇదే మాట్లాడింటే ఆ పైపు లేచినారు పల్లె నీళ్ళకు. అవి ఒక బుద్ధి పుడితే ఇడిచారు, లేకపోతే పొలాలు ఇడుచుకుంటాను. కాకపోతే మాకు నీళ్ళే లే. ఆ పిల్లలు మాత్రం మార్చుకుంటారు. మాకు పలకల మాకు దీని మీద మాది కొల్ల అంటే చాలా ఇదైపోయింది. మళ్ళీ ఈ రోజు ఏం జరిగింది? మేము అడిగి విన్నాం సార్. అడిగి మేము పేపర్ ఏదో రాయించుకున్నాము, సార్తో మాట్లాడినాము, మా ఇంటికి వచ్చినాము. సరే అమ్మా, మీకు వారం ముందుకి మీకు బోరు వస్తుంది, మీకు బోరు రాకనే పోతే మళ్ళా ఈ కొద్ది తినం మళ్ళా రాండి మన అక్కడికి అని చెప్పినాడు. అని మేము మా వాడికి మేము వచ్చినాం. ఆ వారి ఈయనలా మా మాదిగోలు అతనే సర్పంచ్, ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి ఏదో మాట్లాడినాడు. మళ్ళీ ఎందుకు వినేలా సార్? సంవత్సరం పోయినా ఎందుకు పోగుందికే? వాడు ఏందన్నా మాట్లాడినాడు. మాట్లాడేకుని మేము పోయినాం. ఇన్నేళ్ళ మంది లేనిదే ఈ కొద్ది ఎందుకు వచ్చినావు నువ్వు మాకు? ఇప్పుడు 2 ఏళ్ళ మంది నీళ్ళు రాలా. ఇన్నన్నా మన వాన పడేకుని నీళ్ళు ఇచ్చినావు. 2 ఏళ్ళ మంది 6 బోర్లు పెడితే ఆడికలా పోయేది. వాళ్ళు పొలాలు పెడుతుండే అక్కడ నీళ్ళు రాలేదంటారు. అప్పుడు నిన్న వచ్చేది మాకు అసలు లేదే లేదు సార్. మాకు బోరే లేదు, బోరే లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అట్టే సార్. మా తిప్పులు మేము పడతాం. ఎవరు పలకల ఎలక్షన్లు వచ్చే ఈ కాళ్ళు కాదు చేతులు కింద పట్టుకుంటారా? ఎలక్షన్లు వచ్చే ఓటు వేపించుకుంటారా? మళ్ళీ నీ అబ్బా నాకు ఎవరు కావాలని అడుగుతాను. ఓట్లు సీట్లు వాళ్ళకి కావాలి, వాళ్ళకి కావాలా? మేము ఎక్కడా బానే. వాళ్ళకి ఓటు కావాలా? వాళ్ళ పది ఉండాలా? మేము ఎడనా బానే, వాళ్ళు ఎడనా బానే, మేము ఎడనా బానే. వాళ్ళకి పది ఉంటే సార్. ఎన్ని కుటుంబాలు ఉంటారు? 50 కుటుంబాలు కూడా నీళ్ళతో నీళ్ళతో ఇబ్బంది. మాకు నీళ్ళు సార్ ఇబ్బంది. స్కూల్ లేదు, ఏమి లేదు. దీని మీద మాదిగోవాలంటే చాలా చీప్ కోసం వస్తాను సార్. అది మొదటి ప్యాంట్ చాలా చీప్ అయిపోతాను. కేంద్రం కూడా లేదా మీకు? అంగన్వాడి కేంద్రం ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంటుంది? ఏమి నేను వచ్చినా గుర్తుందమ్మా, నేను వచ్చి ఒకసారి మాట్లాడిన మీకు. నీళ్ళ సమస్య వచ్చి మాట్లాడినా? ఇదే సమస్య చెప్పినారా? నీళ్ళ సమస్య చెప్పినారా? నేను దీనికోసం కూడా వచ్చి మాట్లాడి పోరాటం చేసినాం. పైప్ లైన్ నాకు తెలిసి అప్పుడే నేను పైప్ లైన్ వేసిన, ఆ తర్వాత నేను పైప్ లైన్ వేసింది. నేను వచ్చిపోయిన తర్వాతనే పైప్ లైన్ వేసినారు అనుకుంటాను నాకు తెలిసి. అంతేనా ఏమ్మా? ఏమో తెలుసు బాగా. అదే నేను వచ్చిపోయిన తర్వాత కానీ అప్పటి నుంచి కూడా నీళ్ళ సమస్య. నీళ్ళ సమస్య సార్. వాళ్ళు బుద్ధి పుడితే ఇడుస్తారు, కాకపోతే వాళ్ళు వాళ్ళు సర్పంచ్ కాపాల మట్టు గుడిచుకోండి. నేను పైపులు కాడికి నా సంబంధం పైపులు వేసినాడు, కాపాల మట్టు గుడిచుకోండి అంటున్నాడు. మేము ఆడాలి ఏమైనా మాట్లాడితే ఆడ లంజాలు అప్ప అనేది కట్టెలు పెడతాం అనేది మన పెళ్ళాలి వాళ్ళకి ఏమన్నా చెప్పా? ఈ గుడికాడ నుంచే పైపులు సార్. అక్కడంతా లేదు, అక్కడంతా ముందు పైపులు లే. ముందు ఏడొచ్చిన బోరు ఆడేస్తుంది. సరే మీకు ప్రధానంగా ఇప్పుడు ఏం మీకు సమస్య? బోరు కావాలి, ఇంటింటికి కుళాయి కావాలి సార్. బోరు కావాలి, ఇంటింటికి కుళాయి. ఇంటింటికి కుళాయి. శ్రీకాంత్ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు కదమ్మా గడప గడపకి అని చెప్పి. ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికి అందుతాండయ్యా మీకు. మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మీ సొంత మండలమే కదా, మీ ఎమ్మెల్యే సొంత మండలం మీకు రాలేదా? మా ఎమ్మెల్యే గడప గడపకు తిరుగుతున్నాడు, మీ ఊరికి ఎందుకు రాలేదు? పెంచులు వస్తాయమ్మా, ఇల్లు వస్తున్నాయా? ఇంట్లో అంతకుముందు వచ్చిన ఆయన ఉండేటట్టు జగన్ లెక్క వస్తుందా? 45 లెక్క వస్తుందా? వస్తాను దాని వచ్చిన అమ్మఒడి కూడా అంతే వచ్చిన వస్తే వస్తున్నాయా? ఏమి లే. ఏం తమ్ముడు అమ్మఒడి ఆడతారు? చూసారు 5 మంది వచ్చినాయ్యా. అమ్మఒడి కూడా రాలేదు ఎవరికి? రాలే ఇక్కడ చూసారు 5 మంది కంటే వచ్చినాయ్యా. ఇక్కడ ఇద్దరికి ముగ్గురికి వచ్చినాయి ఇక్కడ.
మీరు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని అడగలేదు ఇట్లా మా ఊరికి తాగునీళ్ళ సమస్య మీ ఊరికి రాడా నాయకులతో మాట్లాడుకుంటాడు మాట్లాడుకుంటాడు నాయకులతో మాట్లాడుతూ సర్పంచ్ వయసు మాట్లాడుకుంటాడు వాళ్ళు చెప్పుకుంటారు మీ సమస్యలు ఆయన అంటే నాయకులతో మాట్లాడుకుని పోతాడు నాయకులు మాట్లాడుకుని నాయకులు మాట్లాడింది మీరు వింటారు అంతే ఎప్పుడే సరే అని చెప్పి మీరు ఓట్లు వేస్తారు మీరు ఇట్లా ఉంటారు కరెక్ట్ అయిన వేసింది ఈ సమస్యలు కాబట్టి అమ్ముడు విన్నప్పుడే మనకి ఎన్ని సమస్యలు వస్తాయి అడగలేము వాడు మనకు చేయడు అంతే కదా వాడు ఎవడో వచ్చిన రోజు అయితే పలానోడు వచ్చినట్టు నువ్వు మాకు ఇది చేయాలని మేము అడిగితే గట్టిగా ఈరోజు ఈ సమస్య ఉండదు ఎవడో వస్తాడు ఎల్లారెడ్డో పుల్లారెడ్డో మల్లారెడ్డి కూడా వస్తాడు మేము అడుగుతాడు సరేపా వేస్తాం లేప్ప అంటే ఆ రోజు ఎంతో ఇస్తాడు అయిపోతుంది కానీ ఇప్పుడు ఉన్నాడు కదా మనం బోరింగ్ కొట్టి చూస్తున్నా మట్టులో మేము తనకలాడుతానమ్మా బోరింగ్ కొడతాంటే నిలబడతారు కదా నిలబడతాం కావాలా మాకు బోర్లు కావాలా మాకు బోర్